పుదీనా చికెన్ చేయబోతున్నాను సో ఈ రోజు ఆ టేస్టీ రెసిపీ మన రారండోయ్ వంటలు చేద్దాం ప్రోగ్రామ్ లో చూద్దాం పుదీనా చికెన్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ఉప్పు కారం గరం మసాలా కరేపాకు కొత్తిమీర్ పుదీనా ఫస్ట్ పొయ్యి వెలిగించాలి పాన్ పెట్టుకోండి కొంచెం పాన్ వేడి కొంచెం అయ్యేసరికి ఆయిల్ వేసుకోవాలి తగినంత ఆయిల్ సరే కైత స్లాడ్ చేయట్లేనో కైత ఏం లేదు ఒకసారి పేపర్ లో యాడ్ చేశిరు ఏమని ఇక్కడ గలగల మాట్లాడే వాళ్ళు కావాలి అని సో నేను మనకంత ఛాన్స్ అంటే నాకు తెలిసిన టాలెంట్ ఉందని కానీ మా ఇంట్లో వాళ్ళు నవ్వుతుండే నేను మాట్లాడితే సరే ఒకసారి పోయేదే ముందు ఒకసారి ట్రై చేద్దామని చెప్పి పోయినా ఆ గుంపు చూడంగానే నేను అనుకున్నా ఫస్ట్ అర్జెంట్ ఎవరు ట్రై చేస్తారు అనుకున్నా అయితే అక్కడికి వెళ్ళేసరికి 700 మంది 800 మంది ఉన్నారు ఏదో పుష్కరాలకు పోయేటట్టు అయితే ఇక తర్వాతకి ఆడిషన్ ఇచ్చిన ఏదో లక్కీగా అన్లక్కీ అని తెలియదు సెలెక్ట్ అయిపోయినా ఈ రోజు వరంగల్ వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నా యా వేడైంది ఫస్ట్ ఆనియన్స్ యాడ్ చేద్దాం ఫస్ట్ వంట చేసేటప్పుడు వంటని ప్రేమించడం నేర్చుకోవాలి ఇట్లా నూనెకి భయపడితే అవ్వదు అంటే ఫస్ట్ టైం ఎవరైనా చేస్తుంటే పాపం ఎవరైనా భయపడతారు కదా కవిత మరి ఫస్ట్ ఫస్ట్ మనం ఇంకా నువ్వు ధైర్యాన్ని పక్కన పెట్టుకుని భయపడుతున్నావు సాయిశ్రీ నేను భయపడడం లేదు మా ఆడియన్స్ భయపడతారేమో అని నీలాగా ధైర్యం ప్రతిరోజు అందరికి ఇంట్లో దొరకదు కదా మేబీ వాళ్ళు ధైర్యం లేకుంటే రోజు నీ వాయిస్ వింటూ ఎఫ్ఎం లో వచ్చే నీ వాయిస్ వింటూ వంటలు చేసుకోవాలేమో అప్పుడు బాగా ప్రమోట్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ సో ఇవి కొంచెం బ్రౌన్ కలర్ రాగానే దీనికి మనం పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాం ఈ ఆనియన్స్ కొంచెం మనకి గోల్డ్ కలర్ వచ్చేసాయి ఓకే పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాం దూరంగా వెళ్ళిపోతామేమో అనుకున్నాం ఆనియన్స్ కొంచెం బాగా ఫ్రై అయితే మనకి ఆ ఫ్లేవర్ అంటే పచ్చి వాసన అనేది రాదు ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేద్దాం ఓకే స్మెల్ వస్తుంది కదా చాలా మంచి స్మెల్ వస్తుంది స్పెషల్లీ ఆ జింజర్ గార్లిక్ పేస్ట్ వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది నేను కూడా నా వంటల్లో మాక్సిమం జింజర్ గార్లిక్ పేస్ట్ ఉండేటట్టు చూసుకుంటా యాక్చువల్లీ రెండు చాలా ఇంపార్టెంట్ కదా హెల్త్ కి జింజర్ అండ్ గార్లిక్ రెండు ఎగ్జాక్ట్లీ అవును నువ్వు మాటలు పడి మర్చిపోయాను నేను ఫస్ట్ ఇది ఫస్ట్ యాడ్ చేసిన తర్వాత చెప్తా ఓకే ఆర్జెల్లో మర్చిపోయే ప్రసక్తే ఉండదు కదా ఒకవేళ మర్చిపోయినా అంటే పక్కన ఇంత అందంగా అందమైన అమ్మాయి ఉండి నా చేతిలో నా పక్కన చికెన్ ఉంటే ఇక మర్చిపోవాలి కదా అందుకని యా ఈ పుదీనా చికెన్ తినడం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే ఎస్పెషల్లీ మనకి ఈ మధ్య ప్రతి ఒక్కరికి అంటే ఒక 50-60 ఏజ్ వాళ్ళకి ఐ ప్రాబ్లం వచ్చేది కానీ ఇప్పుడు ఒక 11 ఇయర్స్ 12 ఇయర్స్ 13 ఇయర్స్ అంటే ఏజ్ లేకుండా ప్రతి ఒక్కరికి ఐ ప్రాబ్లం వస్తుంది ఎందుకంటే ప్రోటీన్స్ మనం తీసుకునే ఫుడ్ లో అమోనియా యాసిడ్స్ న్యూట్రియన్స్ చాలా తక్కువ అయిపోయి సో చికెన్ లో ఇవి చాలా ఎక్కువగా ఉంటాయి సో మనం చికెన్ తినడం వల్ల మనకి ఐ ప్రాబ్లమ్స్ అనేవి రావు సైడ్ ప్రాబ్లమ్స్ హ్యాపీగా అంటే ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా ఒక హీరో లాగా మనం కలదలు పెట్టుకోకుండా చాలా అందంగా కనిపించాలి అని సో అందంగా కనిపించాలంటే మీరు చికెన్ తినాలి ఎస్పెషల్లీ పుదీనా చికెన్ చికెన్ తినడం వల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయని నాకు కూడా తెలియదు కవిత థ్యాంక్స్ ఫర్ టెల్లింగ్ మీ ఆల్ దిస్ బెనిఫిట్స్ సో ఐ ట్రై టు ఈట్ చికెన్ ఫ్రమ్ నౌ ఇప్పుడు కొంచెం సో అన్ని బాగా ఫ్రై చేసుకుంటున్నాం మనము ఓకే కొంచెం సాల్ట్ వేద్దాం ఇప్పుడు కొంచెం నువ్వు కారం ఎక్కువ తింటూ ఉంటావా బాగా కారం ఎక్కువ తినే వాళ్ళు ఒక 2 స్పూన్లు ఎక్కువ యాడ్ చేసుకోండి ఆల్రెడీ మనం పచ్చిమిర్చి యాడ్ చేసాం కాబట్టి కొంచెం తక్కువ యాడ్ చేస్తే బెటర్ నా ఫీలింగ్ కొంచెం కరేపాకు యాడ్ చేసుకుందాం సో చాలా మంచి మంచి హెల్దీ ఇంగ్రీడియంట్స్ వేస్తున్నావు కవిత కరివేపాకు జుట్టుకు మంచిది కళ్ళకు మంచిది కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేద్దాము కలర్ఫుల్ గా ఉంటుంది కలర్ఫుల్ గా ఉంటుంది హెల్దీగా కూడా ఉంటుంది నా ఫేవరెట్ ఐటమ్ చికెన్ వేయబోతున్నాను కొంచెం ఇంకొంచెం మగ్గిద్దామా యా ఇది వేస్తే ఐ థింక్ మిక్స్ అయిపోతుంది చికెన్ వేసేద్దామా యా సో ఫ్లేమ్ పెంచ్ చేసుకుందామా అంటే చికెన్ బాగా చికెన్ కొంచెం మగ్గాలి ఆ స్పైసెస్ అన్ని కూడా బాగా అబ్జర్వ్ చేసుకోవాలి కాబట్టి ఆహా ఇంత హెమ్మీ స్మెల్ వస్తుంది మన పుదీనా చికెన్ కానీ ఏదో తక్కువైంది కదా పుదీనా లేకపోతే పుదీనా చికెన్ ఎలా అంటాం సో ఫస్ట్ పుదీనా యాడ్ చేసుకోండి మొత్తం
సో ఇందాక నువ్వు వాటర్ అన్నావు కదా యాక్చువల్లీ కర్డ్ మనం కొంచెం పెరుగు యాడ్ చేస్తే వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు కానీ మనం పెరుగు యాడ్ చేయలేదు కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఓకే సో కొంచెం వాటర్ యాడ్ చేసుకుందామా తగినన్ని వాటర్ వేసుకోండి మరీ ఎక్కువ వేసుకోవద్దు మరీ ఎక్కువ వేసుకుంటే ఫ్రై కావాలి అంటే కొంచెం తక్కువ వేసుకోండి కొంచెం గ్రేవీ కావాలి అంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు పర్లేదు యా ఒక 5-3 నిమిషం పెట్టేసిన తర్వాత గరం మసాలా యాడ్ చేసుకొని నింపడమే ఆ వరంగల్ ఫేమస్ ఆర్జే ఇప్పుడు కవిత మనందర్ని ఎంటర్టైన్ చేయడానికి ఒక స్పైసీ డైలాగ్ చెప్పబోతుంది కవిత కమ్ ఆన్ రెండు కులాలు రెండు మతాలు ఒకటే పీస్ హైబ్రిడ్ పిల్ల కవిత ఎలా ఉంది పిల్ల కన్ఫ్యూజన్ లో ఉన్నట్టుంది డైలాగ్ అయిపోయింది యా యా ఇట్ వాస్ నైస్ డైలాగ్ యాక్చువల్లీ సో చికెన్ కూడా రెడీ అయిపోయింది కానీ చికెన్ ని ఫస్ట్ దింపే ముందు మన కోసం మసాలా మసాలా లేనిది అసలు నాన్ వెజ్ కి టేస్ట్ ఏ ఉండదు సో మనం ఫస్ట్ మసాలా యాడ్ చేసుకుందాము గరం మసాలా ఇప్పుడు కలిపేసిన తర్వాత 1 సెకండ్ ఆల్్రెడీ స్పైసీగా ఉంది చికెన్ యాక్చువల్ గా ఎవరైతే బాగా స్పైసీ నాన్ వెజ్ ఇష్టపడతారో వాళ్ళకి ఇది ఒక ట్రీట్ లాగా అన్నమాట ఇప్పుడు ఒక 2 మినిట్స్ పెట్టేసి సర్వ్ చేసుకోవచ్చు సో ఈ 2 మినిట్స్ సర్వింగ్ టైం లో నేను చెప్తాం అనుకుంటున్నాను ప్రతి ఇంట్లో బాగా వంటలు చేసి మెప్పించే వాళ్ళు చాలా మంది ఉంటారు అమ్మమ్మ తాతమ్మ అమ్మ నాన్నమ్మ వీళ్ళందరూ వంటకాలు చూడాలి టేస్ట్ చేయాలి అంటే నాకు తెలిసి రారండో ఈ వంటలు చేద్దాం ప్రోగ్రామ్ పర్ఫెక్ట్ ప్లేస్ మీరు ఇంట్లో చేయ వంటలు చేయడమే కాదు ఇక్కడ వంటలు చేసే చాలా మంది మీ వంటకాలు చూస్తారు వాళ్ళు కూడా ట్రై చేస్తారు వాళ్ళు కూడా టేస్ట్ చేస్తారు హెల్దీగా ఉంటారు సో మీరు కూడా వచ్చి రారండో ఈ వంటలు చేద్దాం ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయండి పుదీనా చికెన్ అయితే రెడీ అయిపోయింది సో స్టవ్ ఆఫ్ చేస్తే మనం సర్వ్ చేసుకుందాం పుదీనా చికెన్ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు చికెన్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కారపొడి ఉప్పు కరివేపాకు కొత్తిమీర పుదీనా తయారీ విధానం ముందుగా పాన్ పెట్టుకోవాలి సరిపడా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం సేపు వేయించాలి తర్వాత పసుపు వేసుకోవాలి ఇప్పుడు కొంచెం రుచికి సరిపడా ఉప్పు కారపొడి కరివేపాకు అలాగే కొత్తిమీర వేసుకోవాలి తర్వాత చికెన్ వేయాలి తర్వాత పుదీనా వేసి తగినన్ని నీళ్లు పోసుకోవాలి చికెన్ ఉడకడానికి మూత పెట్టి ఉంచాలి చికెన్ ఉడికిన తర్వాత లాస్ట్ లో గరం మసాలా యాడ్ చేసుకోవాలి టేస్ట్ కి తగినంత అంతే పుదీనా చికెన్ రెడీ